హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఎవెన్. ఈరోజు మనం ఒక ఇన్స్టెంట్ షవర్మా చేయబోతున్నాము. ఒక 5 మినిట్స్లోనే ఈవినింగ్ స్నాక్ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగానే ఉండది. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఎవెన్. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూసుగా కలుపుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మనం దీన్ని రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా అయితే మనం కుబ్బూస్ కోసం పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ తర్వాత పొంగిన తర్వాత మనం కుబ్బూస్ చేసుకునేది. ఇది మనం అప్పటికప్పుడే చేసుకొని ఇన్స్టెంట్ షవర్మా తినేయచ్చు. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఒక మూత పెట్టి పక్కన పెట్టండి, లేకపోతే పిండి ఆరిపోయిద్ది. డ్రై అయిపోతే మనకి చేసేటప్పుడు కరెక్ట్గా రాదు. మరి రౌండ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న రౌండ్ లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఒక వెసల్ తీసుకోవాలి, చిన్నదే. గ్లాస్ మీదైనా చేసుకోవచ్చు, కానీ స్టీల్ బౌల్ మీదే చేసుకుంటేనే బాగుంటుంది. మనకి ఎంత సైజ్ కావాలో అంత బౌల్ తీసుకోవచ్చు. ఇలాగా పెట్టుకుంటే బుట్ట షేప్లో మనకి షవర్మా బేస్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని, కొంచెం ఎక్కువగానే ఆయిల్ కావాలి, అది మునిగేటట్టు ఉండాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసిన బుట్టని దానిలోకి వేసుకోవాలి. ఆ వెసలే వేసుకోవాలి. ఆ వెసల మీద కొంచెం ఆయిల్ రసం మనకు తొందరగా విడిపోయిద్ది. లేకపోతే ఇలాగా నైఫ్ ఏదైనా తీసుకొని జస్ట్ సైడ్స్ ఒకసారి తీసేస్తే తొందరగా వచ్చేసిద్ది. ఇది తిప్పి కూడా అటు ఇటు అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చిన్న సైజ్ కావాలంటే స్టీల్ గ్లాసెస్ ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఎంత సైజ్ కావాలో అలాగే చేసుకోవచ్చు కప్స్. ఒకటి ఫ్రై అయ్యేలోపు ఇంకా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ఏమంటే అది కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఫిల్లింగ్ కోసం కొంచెం ఒనియన్స్, క్యారెట్, టొమాటోలు అలాగే కొంచెం కుకుంబర్ తీసుకున్నాను. టొమాటోస్, కుకుంబర్ లోపల సీడ్స్ తీసేశాను, లేకపోతే కొంచెం వాటర్ బయటకు వస్తూ ఉండదు అందుకని. ఇవి అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దానిలోకి కొంచెం ఫ్రైడ్ చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, కొంచెం ఉప్పు, వెజిటబుల్కి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు మయోనైస్, మన హోమ్మేడ్ మయోనైసే, ఇప్పుడు నేను ఫ్రెష్గా చేశాను. మనం ఆల్రెడీ మయోనైస్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన మన షవర్మా కప్స్ తీసుకొని దానిలోకి ఫిల్లింగ్ని పెట్టుకోవడమే. మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉండదు, మంచి క్రంచీగా, అలాగే లోపల వెజిటబుల్ ఫిల్లింగ్ చాలా టేస్ట్ బాగుంటుంది. ఈజీగా ట్రై చేసుకోవచ్చు. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.